నేతాజీ నగర్ కాలనీ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ లో నెలకొన్న పలు సమస్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిక్ లైట్లు, వీధి లైట్లు, మంచినీటి సమస్యలపై మౌలిక వసతుల అభివృద్ధి కొరకై స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ వెంకన్న, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ ఈ శ్రీనివాస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చారు. కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలను త్వరగా పరిష్కరించాలని, కాలనీ అభివృద్ధి కొరకు సహకరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాయుడు, బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా బంజారా మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, శ్యామ్ కుమార్, టి కుమార్, ముదిరాజ్, రాజేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పండి సార్, వినోదియా ఈ రోడ్డు విషయంలో గతంలో ఒక విషయం సాంక్షన్ కదా, ఈసారి ఈ రోజు ఏమైతే తిరుగుతామో ఈ రోడ్లన్నీ టేకప్ చేసి జోల్ కమిషన్ కలిసి గత పత్రంతో పాటు ఇవేది సాంక్షన్ చేస్తున్నాను.